గ్రావెల్ వర్క్ ఉంది చాలా సార్లు ఇంద్రకరణ్ రెడ్డి గారు విఠల్ రెడ్డి గారు కూడా అడిగిండ్రు ఆ గ్రావెల్ కాంట్రాక్టర్ ఇక్కడైంది హైదరాబాద్ ఈ నిర్మల్ సంబంధించినది ఇక్కడైంది తెలుసు మన మంత్రి గారికి తెలుసు ఆయన డిలే చేస్తున్నాడు మాకు ఏందంటే బీటీ రోడ్ కు 23 కోట్లు రెడీ ఉన్నాయి మాకు కూడా ఎప్పుడైతే ఎప్పుడు కావాలా నాకే మంచి ఎందుకంటే నేను ఎక్కువ వస్తా కాబట్టి డబుల్ తగ్గుతది అట్లా తీర్గోలస్తే 100 కిలోమీటర్ అయితే ఇట్లా 50 40 50 కాబట్టి నేను ప్రతిసారి మా ఎస్పి ఈయనకు కూడా ఎస్సీకి కూడా అడుగుతా ఉన్నా నిజామాబాద్ ఎస్సీకి నిర్మల్ ఎస్సీకి కూడా ఫోన్ చేస్తాను అయితే తను చెప్పినట్టు కొద్దిగా ల్యాండ్ ప్రాబ్లం అయితే తగ్గింది డబ్బులు అయితే ఇప్పించేసినాం ఇక ఈ గ్రావెల్ వర్క్ అయితే ఎంబడే స్టార్ట్ చేయొచ్చు మా ఎస్సీ గారికి తచ్చుకున్నాం గ్రావెల్ వర్క్ కాగానే స్టార్ట్ చేద్దాం సార్ డబ్బులు కూడా రెడీ బ్రిడ్జ్ వర్క్ చేశాయన గ్రావెల్ ఇక్కడ ఎవరు పెన్షన్లు కావాలి ఉచిత కరెంట్ కావాలి రైతు బంధు కావాలి రైతు బీమా కావాలి మరి ఇవన్నీ కావాలంటే మనం ఏం చేయాలి మన ప్రభుత్వం మనం కాపాడుకోవాలి మన ప్రభుత్వంకు మనం అండదండలు ఉండాలి పార్టీలు పక్కన పెట్టండి ఒక్కసారి డెవలప్మెంట్ కు ముందుకు రండి కాబట్టి మీ అందరితోని నేను కోరేది ఏంటంటే బెల్లడిగా నా సంత గ్రామం లెక్క వెంకటపూర్ కాదు నాకు రెండు కళ్ళు మనుషులకు రెండు నాయ అటు వెంకటపూర్ నా గ్రామం బెల్లడిగా నా గ్రామం నాకు చాలా అవినాభ సంబంధం ఉన్నాయి మా వెంకటపూర్ కంటక్క నేను బెల్లడి ఉన్నా మీ అందరికీ తెలుసు కాబట్టి మీరందరూ యూనిట్ గా ఉంటే ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే ఏది కావాలన్నా మరి పెద్దలందరూ ఉన్నారు నేను కూడా ఉన్నా మరి ఏ పని కావాలన్న ఎమ్మెల్యే గారితో చేయించుకున్నాం ఇంకా మంత్రి గారు కూడా ఉన్నారు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఎండోమెంట్ ఏదో ఉన్నారు అటువంటి ఎమ్మెల్యే ద్వారా పోయి మరి అటువంటి పనులు కూడా చేసుకుందామని చెప్తూ మరి ఇంత మంచి సదావకాశం ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఒక అతిథిగా పిలిచి మరి మరి ఎమ్మెల్యే గారితో నాతోని సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం చేసినందుకు మీ అందరికీ గ్రామస్తులకు పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను లభించింది గెలిపించిన 5-6 నెలలకే మరి నన్ను జడ్పీ చైర్మన్ చేశారు సీఎం గారు ప్రతిఫలం అంటూ దేనికైనా ఉంటుంది తొందర పడద్దు అరే ఏదైనా మనం ఏదైనా మంచి పని చేస్తే దానికి మెల్లగా మనకు ప్రతిఫలం ఉంటుంది కాబట్టి మీరందరూ కలిసిమెలిసిగా ఉండాలని చెప్పేసి మరి ఈరోజు చూస్తూ ఉన్నాం గ్రామాలు పల్లెలే దేశానికి పట్టుకొమ్మ ఆ రోజు మహాత్మా గాంధీ పిలిపించిండు పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలని ఆ రోజు పిలిపించిన ఆ మహాత్మా గాంధీ ఈరోజు నేటి మహాత్మా గాంధీ ఎవరు నేటి మహాత్మా గాంధీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇలా చూస్తూ ఉన్నాం పల్లె ప్రగతిలో పల్లెలు ఎట్లా నీట్గా తయారైతూ ఉన్నాయి ఏ పల్లెలు చూసినా డంపింగ్ యార్డ్స్ కానీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ శ్మశాన వాటికలు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ పల్లె ప్రకృతి వనాలు తెలుసు కదా పట్టణాల్లో ఎట్లయితే సేద తీసుకోవడానికి వనాలు ఉంటాయో ఈడ కూడా మనము రైతులము దినమంతా మరి పొలాల్లో పనిచేసి ఒక గంట సేద తీసుకోవడానికి పల్లె ప్రకృతి వనాలు కూడా ఈ ప్రభుత్వం పెట్టింది రైతు వేదికలు 5,000 కష్టాలకు ఒక రైతు వేదిక రైతులందరు కలిసి మనం ఏ పంట వేసుకుందాం ఏదైతే ఎక్కువ దిగుబడి వస్తుంది అనే దాని మీద ఇవన్నీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాబట్టి తయారైంది మనం అందరము తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ సత్యుడు తెలంగాణ అచ్చుడు నినాదంతో తెలంగాణ సాధించిన తెలంగాణలో ఈ 8 సంవత్సరాలు అసలు భారతదేశంలో ఎక్కలేని విధంగా ఏ రాష్ట్రం లేదు మన రాష్ట్రం నంబర్ 1 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది అట్లాగే ఇది సెక్యులర్ స్టేట్ కులాలు మతాలు ఏం లేవు అన్ని కులాలు అన్ని మతాలను కలుపుకోకపోయే ముఖ్యమంత్రి ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ 8 సంవత్సరాల పాలనలో అందరి ముఖాల్లో చిరునవ్వు ఉండాలి అందరికీ ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలనే ముఖ్య ఉద్దేశంతో సీఎం గారు అన్నారు మరి ఈరోజు మరి సీసీ కెమెరాల గురించి పెద్దలు చెప్పడం జరిగింది
సీసీ కెమెరాలు మనకు చాలా ఉపయోగపడతాయి ఆధునిక ఈ టెక్నికల్ యుగంలో సీసీ కెమెరాలు అతి ముఖ్యం మరి పెద్దలు చెప్పిండు హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ రూమ్ అనే సీఎం గారు మొన్ననే స్థాపించడం జరిగింది ఒక్క లక్ష సీసీ కెమెరాలు ఉంటాయి మన దగ్గర మన ఊళ్ళో ఎట్లయితే 20 సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ ఒక లక్ష సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాలతోని మరి దొంగదన మారికట్టవచ్చు యాక్సిడెంట్